ఏంటండి, వీడెప్పుడు ఇలా పరిగెత్తిస్తున్నాడు అని అనుకుంటున్నారా? నేను పరిగెత్తించడం లేదు. ఒక్కసారి అసలు వీళ్ళు ఎందుకు పరిగెత్తుతున్నారో తెలియాలంటే ఈ విలేజ్ థియరీ చూడాల్సిందే. ఇట్స్ షో టైం. దేవుడా, నాకు ఇంత వయసు వచ్చింది కానీ ఏం లాభం? అటు పెళ్ళి లేదు, పెళ్ళాం లేదు, ఇటు వ్యాపారం అస్సలకే లేదు. ఏంటో నా బ్రతుకు, కుక్కలు చింపిని సరాకలా అయిపోయింది. నమస్తే ఇంద్రన్నా. నమస్తే నమస్తే పిపిరావు. ఏంటి పొద్దు పొద్దునే తగలడ్డా నా షాప్లోకి? ఏంటి? అదే పిపిరావు, పొద్దు పొద్దునే వచ్చావు కదా, ఏం తీసుకుంటావు, టీనా కాఫీనా అని అడుగుతున్నా అంతే. అది కాదన్నా, ఎందుకు అన్నావే, అడుగు పెట్టావా తగలు పడ్డావు అనేది అన్నావే, నాకు సరిగ్గా రాలేదు. ఏంది? లేదురావు గారు, పొద్దు పొద్దునే వచ్చావు కదా, వేడివేడిగా ఏం తీసుకుంటావు, టీనా కాఫీనా అని అడిగా అంతే. వీడు వీడు స్టైలు, చేతిలో రూపాయి ఉండదు కానీ ఏదో కొనేవాడు మాదిరిగా వస్తాడు. అయినా మింగడం మెతుకులేదు కానీ మీసాలకు మాత్రం సంపంగ నూనె కావాలంట నీలాంటి వాడికి. ఏంది ఏంది అంటాడు? ఏంది? లేదులే రావు గారు, మీరు కూర్చోండి. టీ కావాలా కాఫీ కావాలా? కాఫీ. కాఫీ లేదుగా. ఇప్పుడు ఉందన్నావు కదా. ఇప్పుడు లేదంటున్నాగా. సరే ఇంకేమన్నా అయితే బూస్ట్ హార్లిక్స్ బోర్నమిట. అయితే కప్పు బూస్ట్ పలువు. లేవు. ఇప్పుడు ఉందన్నావు కదా. ఇప్పుడు లేదంటున్నాగా. హార్లిక్స్ పట్టిరా, బాడీ చాలా మంచిది. లేవు. ఎందుకు లేదు? ఇప్పుడు ఉందన్నావు కదా. పాలు లేవు, అందుకే లేవు. పాలు ఎందుకు లేవు? నిన్న రాత్రి మా భార్యకి శ్రీమంతం, ఆ హడావుడిలో పడి దాని కూతురుని వదిలేసా, అది ఆ గ్యాప్లో పాలు మొత్తం తాగేసి. అయితే నీ దగ్గర ఏముంది చెప్పు. టీ ఉంది పంపనా? ముఖ్యత ముందే చెప్పొచ్చు కదా, ఏడు పంతా ఎందుకు? అలా చెప్తే ఎలా, నీకు ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారంటే దాని నాణ్యత గురించి మర్చిపోయి ఎన్ని కిలోలు ఇస్తున్నారని ఎదురు చూస్తావు కదా. అర్థం కాలేదు నా ఏంది చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్పిన నాకే అర్థం కాల, ఇంకా నీకేమవుతుంది? అదిగో వెనకాల టీవీ ఉన్నాయి, వెళ్ళి పట్టుకో. ఏం చేయమంటావు రావు గారు? నాకు ఇంత వయసు వచ్చినా మా నాయన ఇంతవరకు నా పెళ్లి ఊసే ఎత్తలేదు. అయినా లోడ్ చేసిన గన్నుని కరెంటు ఉన్న కొడుకుని ఇంట్లో పెట్టుకోవడం ఆ ఇంటికే నష్టం. అయినా నీకు అర్థం కాకపోతే వచ్చే నష్టమేమి లేదులే, అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు.
ఎన్ఎస్ అడ్డా అంటే నకులు సహదేవుల అడ్డా. సహదేవ చెప్పు నకుల, ఎందుకు మమ్మల్ని పిలిచి తిరిగి? రే రే ఆపరా బాబు, మన తల్లిదండ్రులు ఏమంటే నీకు సహదేవ నా నకులు అని పేరు పెట్టారో, ఊరు మొత్తం మనల్ని నీ మా అన్న అర్జున్ ఎక్కడ మీ భార్య ద్రౌపది ఎక్కడ పిచ్చి పిచ్చిగా కిండలను అవుతున్నారు రా. చచ్చ అరే నకుల. రే రే ఏంట్రా మర్చిపోయావా, నన్ను నక్కు అని పిలువు, ఇంకోసారి నక్కుల వామన అని పిలిచావో, నేనేం చేస్తా నాకే తెలీదు. ఎవరిని? ఇంకెవరిని, నిన్నేరా బాబు, అసలే ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాం. రేణుక్కు వదిలేరా, అయినా పెదనా నీకు ఎలా పెట్టాడు తెలుసు నీ పేరు? ఎలా పెట్టాడా? ముందు నువ్వు పుట్ట తర్వాత నేను పుట్టా, మన ఇద్దరికి 2 నిమిషాలే తేడా. అందుకు బాబాయ్ నీకు సహదేవ నాకు నక్కుల అని పేరు పెట్టాడు అంతే. ఆ విషయం నాకు ఊహ తెలిసినప్పుడు నేను చెప్తానే ఉన్నాను ఇప్పటికీ. అదేదో స్కూల్లో చెప్తారు కదా ప్లెజ్జు, ఆ మాదిరి నువ్వు నాకు డైలీ చెప్తున్నావు ప్లెజ్జు. గమ్ముగుండ్రా స్వామి. సరేలేరా, ఈ సోది రోజు ఉండేదేనో, ఇంతకు నన్ను ఎందుకు పిలిచావు అది చెప్పు ముందు. ఏం లేదులేరా, ఊరికే రమ్మన్నాను. ఏం ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే అని వస్తావా, లేకపోతే రావా, అసలు ఇక్కడ ఉండవా? ఒరే నేనంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేదురా, జస్ట్ ఎందుకు పిలిచావు ఏదైనా ఇంపార్టెంట్ అని అడిగా అంతే. నీలాంటోడి పెళ్లి చేసుకోరంటే నాకు పెళ్లి వద్దు, డైరెక్ట్గా శోభనమే కాలనడంట. చి యాదవ. అంటే ఏంటి సహదేవ? రే నటించొద్దు. నేనేమి నటించలా ఓకేనా? అదే నీకు నోటిదులా తొందర అనే జబ్బు ఉందని చెప్తున్నా బ్రో అంతే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అమ్మో నేను ఇంకోసారికి వెళ్ళ కూడుదురా. ఏంట్రా మైండ్ వాయిస్? ఆ నీ మైండ్ వాయిస్ నాకు తెలుసులే, ఇంకోసారి ఈ నోట్లో నోరు పెట్టకూడదు మహా అయితే అసలు నీకు వెళ్ళకూడదు అంతే కదా. అంతేలేరా బాబు, పదా పోదాం ఇంటికి. ఎందుకు రమ్మంటాడు ఎందుకు బొమ్మంటాడు, చా వీడు ఊరికి అర్థం కాడు. పదా పోదాం ఇంటికి. ఆ వస్తున్నా. అయితే రా. అయ్యా రుచి గోల్డ్ డబ్బా కావాలి, ఎంత ఇప్పుడు రేటు? ప్రస్తుతానికి లేవన్నా, డీలర్తో మాట్లాడి రేపు తెప్పిస్తా, రేపు వచ్చి తీసుకెళ్ళు సరేనా? సరేనయ్యా రేపు వస్తాను, రేపు వచ్చి తీసుకెళ్తాను. పెరుగుతున్న కరోనాతో పాటు పెరుగుతున్న పెట్రోల్ ధరలు కూడా అలాగే ఉన్నాయి. ఏంటో ఈ కాలం అస్సలు ఇచ్చలేకపోతున్నాం. సరే షాప్లో ఆయిల్ డీల్ అయిపోయాయి కదా, గురుమూర్తికి ఒకసారి ఫోన్ చేద్దాం. భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా, మన దగ్గర బేరాలు లేవమ్మా. హలో నమస్కారం గురుమూర్తి గారు. హలో నమస్కారం ఇంద్ర గారు, ఏంటి విషయాలు ఇలా ఫోన్ చేశారు? అదే మూర్తి గారు, షాప్లోకి రుచి గోల్డ్ ఆయిల్ డబ్బాలు కావాలి, ఎంత ఇప్పుడు? మన ఆంధ్రాలో రుచి గోల్డ్ ఆయిల్ ఫేమస్ కాబట్టి డిమాండ్ పెరిగింది కాబట్టి 2000 పై మాట ఇంద్రా గారు. ఏంటి మూర్తి గారు, నేనే అమ్ముకోవాలా పొలం కానీ స్థలం కానీ? అదేంటి ఇంద్రా అలా అంటావు? లేకపోతే ఇదేంది గురుమూర్తి గారు,
అంతంత ధరలు పెడితే బయట సామాన్య ప్రజలు ఎలా కొనుగోలు చేస్తారు చెప్పండి, ఇదేమన్నా న్యాయమా? ఇదిగో ఇంద్ర, నువ్వు ఇట్లా మానవత్వం మంచితనం అంటూ పోతూ ఉంటే నువ్వు వ్యాపారం చేసుకున్నట్లే. అయినా ఇప్పటి నాయకులు వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టారే కానీ వ్యవస్థను బాగుపరచడానికి పుట్టలేదు. ఏంటి మూర్తి గారు అలాగంటారు? అయినా బ్రతకడానికి డబ్బు కావాలి, అంతేగాని బ్రతికే డబ్బు అవ్వకూడదు. ఇంద్రాగారు, మనకెందుకయ్యా 2000 కొన్నామా 2500 అమ్మామా అన్నట్లుగా ఉండాలి. దయాజాలు చూపిస్తూ పోతూ ఉంటే లోకంలో బ్రతకడం చాలా కష్టం ఇంద్రాగారు. ఇలా అయితే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారయ్యా. అయితే ఏం చేయమంటావు ఇంద్రాగారు? మన చేతిలో ఏమి లేదు, అంతా నాయకుల పరిపాలన. మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత SGST GST ట్యాక్స్లని వ్యాపారస్తుల మీద ఒకటే బాధుడు. మూర్తి గారు, నూనె తయారు చేసేది మనమే, దాన్ని అమ్మేది మనమే, చివరికి దాన్ని కొనుక్కునేది కూడా మనమే. అలాంటిది దానికి అంతంత ధరలు ఎందుకు? అవునింద్ర, ఇప్పుడు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది, కష్టపడి పండించేది రైతు, బ్రతికేది మధ్యలో డలార్ ఒక్కడే. సరే అన్న, మరి నేను ఉంటానైతే, మళ్ళీ ఫోన్ చేస్తా. సరే సరే ఇంద్ర, నేను కూడా ఉంటానిక. ఇప్పుడు లోకంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, జనానికి కష్టం వచ్చిందంటే ఎవడు పట్టించుకోడు. అదే ఒక మినిస్టర్ కొడుక్కి కానీ సీఎం కొడుకు కానీ కష్టం వచ్చిందంటే ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ల ముందు కీలు కడుతున్నారు. ఇక సామాన్యుని పరిస్థితి పట్టించుకునేది ఎవడు? ఈరోజు నా మరదల బర్త్డే కదా, ఫోన్ చేసి విషయం చెప్తాను. సరే మామ, సింధుకి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే అల్లుడు, ఇస్తున్నా. అమ్మ సింధు, ఒకసారి ఇలా రమ్మ, మీ బాబు ఫోన్ చేశాడు. వస్తున్నా నాన్న. హలో, నక్కు బావా. ఏం సింధు మరదల? ఏంటో చెప్పారా? అబ్బా, ఇది కదా ఒరిజినల్ సింధు. ఇందాక బావా అన్నప్పుడే డౌట్, కానీ ఈ డైలాగ్ తో క్లారిటీ వచ్చేసింది. ఒరే, ఏంటో చెప్పరా ముందు. ఓకే, కూల్ కూల్. నువ్వు అనుకున్నది జరిగి నీకంతా మంచిగా జరగాలని మన సారా కోరుకుంటున్నాను సింధు. నీ బావ నక్కు విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ బావా. సరే బావా, అయితే మళ్ళీ కాల్ చేస్తాను, గుడికి వెళ్ళాలి. ఓకే బాయ్, కాల్ యూ లేటర్. ఓకే బాయ్ సింధు. ఏంట్రా నాకు, ఎవరితో చాలా ఆనందంగా ఫోన్ మాట్లాడుతున్నావు, ఎవరు ఇంతకీ? ఎవరు లేరులేరా, నువ్వు నీ అనుమానం తగలయ్యా. హలో సింధు. హలో బావా. హలో సింధు, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి సింధు. ఏంటో చెప్పు బావా, త్వరగా గుడికి వెళ్ళాలి, టైం అవుతుంది. అదే సింధు, నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజుని మించి రోజు సాగాలి,
దిగులు నీడలు లేకుండాలి, జీవితం ఆనందమయం కావాలి. అబ్బా అసలేం చెప్పాలనుకుంటున్నావు బావా? అదే, హ్యాపీ బర్త్డే సింధు. థ్యాంక్ యూ బావా. సరే బావా, గుడికి వెళ్ళొచ్చాక కాల్ చేస్తా. ఓకే బాయ్. హా బాయ్ బాయ్ సింధు. ఏంట్రా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరింతకి? ఎవరూ లేరులేరా, నువ్వు పోయి తినేసి రా. ఎక్కడికి రా? అదేరా మన అడ్డాకి. వస్తాను. రే సాహు కొంచెం పనుందిరా, కొంచెం లేట్ అవుతుంది. ఏం పనిరా? చెప్పకూడదురా. రే నువ్వు అప్పుడే అంత పెద్దపడి అయిపోవా. చీచీ నువ్వు అనుకున్నది కాదు. రే సాహు ఒక మాట చెప్తా, స్వచ్ఛమైన బంగారం కూడా పరిపూర్ణతమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. అలాగే ఒక మనిషి కూడా జీవితంలో స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. రే రే ఏంట్రా ఈ నాన్సిక్ డైలాగు? అయినా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చెప్పే కొటేషన్ ఏంటి? చీచి పోరాపో. అయ్యా అయ్యా ఒక 8 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా. 4 రూపాయలే కదా టీ. నాకు నా గర్ల్ ఫ్రెండ్ కయ్యా. మిచ్చి గడి కూడా గర్ల్ ఫ్రెండా? లేదయ్యా గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగానయ్యా. ఈరోజు నా బొచ్చులో మొలకలు వచ్చాయి. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో. అందరూ చేసుకోపో. మించిన బిచ్చగాడు ఈడెవడో. చూడండి తమ్ముళ్ళు, సోమ కొడితే బ్లడ్ పోద్ది, అదే ప్రేమ పుడితే బ్రెయిన్ పోద్ది, లైఫే సంఘనాకి పోద్ది. ఉదాహరణకి ఎవరో తెలుసా? అది చూడు. ఏంట్రా నక్కు ఎవరితో చాట్ చేస్తున్నావు? ఎవరింతకి? చూసారు కదా మా వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి, మా కేవీపీ స్టూడియోని సపోర్ట్ చేయండి.